కంచి పరమాచార్య గారి లీలలులో ఇంకొక సంఘటనకు వద్దాము ఇది కుంభకోణం శ్రీనివాస శాస్త్రి గారు ఈ సంఘటనను వివరించారు అప్పుడు మహాస్వామివారు శివస్థానంలో మకాం చేస్తున్నారు పన్నెండు సంవత్సరముల బాలుడు అక్కడకు వచ్చి స్వామివారి ముందు నిలబడ్డాడు ఏడుస్తూ స్వామివారికి తన బాధను చెప్పుకుంటున్నాడు శ్రీ పెరియవా నాకు తండ్రి లేడు మా అమ్మ చెల్లి బాంబేలో ఒక ఇంటిలో ఉన్నారు ఆ ఇంట్లో మా అమ్మ వంట మనిషిగా చేస్తోంది నన్ను ఇక్కడ మద్రాసులో ఓ క్రైస్తవ పాఠశాలలో వేశారు ఇప్పుడు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మంచి మార్కులు తెచ్చుకుంటున్నాను ఇప్పుడు అక్కడ నన్ను వారు క్రైస్తవ మతంలోకి మారమని అలా మతం మారితే ఎంఏ డిగ్రీ దాకా చదివించి ఉద్యోగం కూడా ఇప్పిస్తామని చెబుతున్నారు కానీ నాకు మతం మారడానికి ఇష్టం లేదు నాకు ఉపనయనం చేసుకోవాలని ఉంది నాలుగు నెలల నుండి మా అమ్మ దగ్గర నుండి నాకు ఎటువంటి సమాచారము ఉత్తరాలు రావడం లేదు మా తల్లికి చెల్లికి ఏమి జరిగిందో నాకు తెలియడం లేదు అని మొత్తం విషయమంతా స్వామివారికి చెప్పి ఏడుస్తూ నిలబడ్డాడు ఆ పిల్లాన్ని శివస్థానంలోనే ఉండమని ఆదేశించారు స్వామివారు పది పదిహేను రోజులు గడిచిపోయాయి ఆ పిల్లాన్ని స్వామివారు ఎలా కరుణిస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు ఒకరోజు పరమాచార్య స్వామివారి దర్శనం కోసం శివస్థానానికి నలభై మంది భక్తులు వచ్చారు వారందరూ బాంబే నుండి వచ్చామని స్వామివారి దర్శనం ముగించుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళని వెనక్కి పిలవమని శిష్యులను ఆదేశించారు స్వామివారు అందరూ మరలా స్వామివారి వద్దకు వచ్చారు స్వామివారు వాళ్ళందరినీ పేర్లు ఇతర వివరాలు తెలుపమని అడిగారు అందుకు వారు ఎంతగానో సంతోషించారు అందరూ వారి వారి వివరాలు చెబుతున్నప్పుడు ఒక వ్యక్తి పేరు చెప్పగానే ఆ పిల్లవాడిని తీసుకురమ్మని శిష్యులకు చెప్పాడు స్వామివారు తన పరిస్థితిని అతనికి చెప్పమని ఆ అబ్బాయిని ఆదేశించారు స్వామివారు పిల్లవాణి పరిస్థితి విని అతను కదిలిపోయాడు ఆ పిల్లవాణ్ణి ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు కానీ అతను చెప్పిన వివరాల ప్రకారం అతని తల్లి చెల్లి పనిచేస్తున్నది తన ఇంటిలోనే అని అతను అర్థం చేసుకున్నాడు ఆ పిల్లాన్ని తను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని అతని తల్లి చెల్లి తన ఇంట్లోనే ఉంటారని తెలిపాడు కానీ నాలుగు నెలల క్రితం ఆమె చనిపోయిందని చెప్పాడు పిల్లాడి పాఠశాల యాజమాన్యానికి చెప్పినా వాళ్ళ నుండి స్పందన లేదని చెప్పాడు మొత్తం కార్యక్రమాలన్నింటినీ పిల్లాడి చెల్లి చేత చేయించాడు పరమాచార్య స్వామి వారి దర్శనం తర్వాత మద్రాసుకు వెళ్ళి ఆ అబ్బాయి గురించి వి విచారించాలనుకుంటున్నట్లు చెప్పాడు కానీ మహాస్వామివారి అనుగ్రహం వల్ల పరమాచార్య స్వామివారి సన్నిధిలోనే ఆ పిల్లవాడు లభించాడు తర్వాత మహాస్వామివారు ఇలా ఆదేశించారు నీతో పాటు ఈ పిల్లవాడిని బాంబే తీసుకుని వెళ్ళు తన తల్లికి జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ ఈ పిల్లాడి చేత చేయించు నీ స్వంత బిడ్డలాగా ఆదరించు ఇతని చెల్లి పెళ్లి చేసే బాధ్యత కూడా నీదే ఎవరో తెలియని ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడం ఇతరులకు సాధ్యం కాదు కేవలం అది ఈశ్వరునికే సాధ్యం అతడే మన పరమాచార్య స్వామివారు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం